सद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। రాముడు రక్షకుండు రఘురాముని నమ్మి నవ్వంటు నేను, నాకేమి భయం చింతలికయేటికి ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనములో నీ మహనీయ కీర్తి విని, నిన్నెద నమ్మి తేజానకీపతి కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు రజస్రము ప్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్నో నిత్యవచ్చుతు పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తరితరాణి తృణాయమేని అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓ మనస్వా, భగవద్ రామానుజుల వారి దిగ్విజయ యాత్ర తెలుసుకుంటూ ఉన్నాం. వారు అలా శిష్యగణంతో బయలుదేరి రంగనాథస్వామికి మంగళాశాసనం చేసి కుంభకోణమునకు వెళ్ళి అతుప్రాం అతుప్త అమృత స్వామిని శార్ంగపాణిని అనుభవించి అతట భాష్యాన్ని శ్రీ వైష్ణవులకు చెప్పి అతటి నుండి బయలుదేరి అజగరి తిరుమల అంటే తిరుమల ఇరుంజోలై మలై అంటారు, ఇది దక్షిణ తిరుమల. మనం ఇక్కడ ఉన్నటువంటిది ఉత్తర తిరుమల అంటూ ఉంటారు. స్వామి ఆలయాన్ని మాలిరుంజోలి సన్మందిర గోపుర ప్రాకార మండప ప్రభలు మదికి నాహ్లాదమునరింపు నగ్గురుండు అర్కుండు కనకాద్రిగతి ప్రదక్షిణమునర్చి. స్వామికి పర్వతమునకు సూర్యుడు కానీ మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా తమ యొక్క పరిఢవంతో ప్రదక్షిణ చేశారు. చేసి ఆ పర్వతానికి ప్రదక్షిణ చేసి లోపల కలిత తార్క్ష స్తంభ బలిపీఠములక్కడ దండ ప్రణామము తగను నచ్చి అంతరాలయముంది ఆ హరి విగ్రహమాపాదమస్తకమనుభవించి అతని దివ్యాంగ దివ్యాయుధాదులకును విష్ణు చిత్తోక్త గాథలు విన్నవించి మంగళాశాసనము చేసే లోపల అంతరాలయానికి ప్రవేశించి ఆయన్ని ఆపాదమస్తకము అనుభవించారు ఆ స్వామిని. దివ్యాంగాలకు దివ్య ఆయుధాలకు కూడా విష్ణు చిత్తులు వారు చెప్పినటువంటి పల్లాండు ఆ పల్లాండు పాడి మంగళాశాసనం చేసి ఆ స్వామికే సుందరబాహు స్వామి అంటారు. ఆయన్ని మహా అందమైనటువంటి స్వామి. ఆ స్వామికే గోదమ్మ మొక్కుబడి చేసింది. అకారు అడిష అనేటటువంటి పాయసాన్నమును నీకు ప్రసాదంగా పెడతాను, ఆరగించితే ఇంకా ఇంకా పెడతాను అని ఆమె అలా అన్నదే కానీ మొక్కు తీర్చినట్లు కనపడలేదు అని ఇక్కడ స్వామి 108 గిన్నెలు పాయసాన్ని వండించి స్వామికి నివేదన చేసి, స్వామి మా అమ్మ ఇలా చెప్పింది, అదిగో మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను, గ్రహించమని ఆ స్వామిని ప్రార్థించారు. ఇంకా అక్కడ నూపుర గంగ అంటారు. ఆ గంగలో స్వస్నానపానాది సాధు తీర్థీకృత దివ్య గంగాధిక తీర్థుడితడు నిత్యోత్సవాదులు నిర్విఘ్నములు చేసి పుష్పోపవనములు పొలివహింప మల్లెలు మల్లలు తెల్ల చామంతులు సన్న గన్నేరులు జాతిలతలు పాటలీపున్నాగ పారిజాతంబులు కేతకీ చాంపేయ కేసరములు పనస ఖర్జూర కదలికా బదరి నారికేళ సహకారుముఖ ఫలక్షితిజములను నవ్య తులసీవనంబులు నాటెననుచూ.
రూపురుగంగలు స్నానం చేసి ఆ తీర్థములకి తీర్థమైనటువంటి వాడు స్వామి అంటే అవి జనాల యొక్క కలుషములు పోగొడుతూ ఉంటే జనము వాటిలో స్నానం చేసి పోగొట్టుకుంటూ ఉంటే రామానుజుల వారు స్నానం చేస్తే తీర్థముల యొక్క కలుషం పోతూ ఉంటుంది. అటువంటి మహాపురుషుడు రూపురుగంగలో స్నానాలు చేసి ఆయనకు నిత్యోత్సవాదులన్నీ కూడా నిర్విఘ్నంగా చేసేటట్లుగా ఏర్పాట్లు చేసి అక్కడ తోటలు ఉపవనములు ఉద్యానవనములు కూడా నాటించారు తమ వద్ద ఉన్నటువంటి భక్తజనంతో. అనేక విధములుగా మల్లెలు మల్లలు చామంతులు గన్నేరులు ఇలా తులసి వనములు అలా నాటించారు. అజగరి తిరుమల హరికి అన్ని పనులను చక్క చేసి తదీయ శాసనమున తరలి అచ్చట నుండి తన దాసకోటితో దక్షిణాంభోనిధి తటము చెంది మేర్వంతిక ఉర్విపై మెరుగులతో తోచు నీలమోఘము బోలు వేలకడను సౌమిత్రికృత దర్భశయ్యపై పవళించు జటిలు నా శ్రీరామచంద్రు చూచి పూర్వతర జన్మ సంస్మృతి పొడమినట్లు కనుల నానంద బాష్పముల్ క్రమ్ముకొనగా. ఆ జగరు ఆ తిరుమల ఆ స్వామి తిరుమాలిరుంజోలై మలై అధిపతి సుందరబాహు స్వామి ఆయనకు అక్కడ పంచరాత్ర ఆగమం ప్రకారంగా పూజాధికములన్నీ ఉత్సవములన్నీ జరిగేటట్లుగా చేసి అక్కడ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా శ్రీభాష్యాన్ని అనుగ్రహించి ఆ స్వామి యొక్క అనుజ్ఞ తీసుకొని దక్షిణ సముద్ర తీరానికి బయలుదేరారు. దర్భశయ్య అక్కడ రామచంద్రస్వామి పవలించినటువంటి ఆ ప్రదేశాన్ని దర్శించారు. దర్భశయనము అంటారు దానిని. భక్తి ప్రణమిల్లే ఆ దర్భశయ శయానుడా శ్రీరాముడచ్చాకృతిని చెంద అతనికి అచట ఛాయాది సిద్ధికై సౌమిత్రి ఇట్లయ్యన నదగున అశ్వత్థము. అక్కడ ఒక పెద్ద రావి వృక్షం ఉన్నదట. అది ఎవరు అని అంటే లక్ష్మణస్వామి. రామచంద్రుడు అచ్చాస్వరూపాన్ని ధరిస్తే ఆయనకి నీడగా ఉండటానికి ఈయన రావి వృక్షంలాగా అక్కడ ఉన్నారు అంటారు. కుశశయు బొగడి విడ్కొనిచని ఆ దర్భచయునికి మంగళాశాసనం చేసి అక్కడ వారికి అందరికీ కూడా భాష్యాన్ని వినిపించి అక్కడ పూజాధికములన్నీ నిర్వర్తించేటట్లుగా చేసి తత్పద పద్మయుగ న్యాస పావనంబు రావణాదిక సర్వరాక్షస నిధనైక హేతువు అబ్ధి విభేద హేతువు ఉభయభూతి హేతువు మైథిలీ ముఖ వికాస హేతువు సేతువును చూసి ఇష్టగురుడు. ఆ తర్వాత అక్కడ సేతు ఉన్నది. ఆ కట్టినటువంటి రామచంద్రస్వామి కట్టినటువంటి సేతువు రాక్షసుల నాశనమునకు హేతువు అది. ఆ తర్వాత ఉభయ విభూతికి హేతువు సీతమ్మ ముఖ వికాసమునకు హేతువు అయినటువంటి ఆ సేతువుని చూసి అక్కడ వారందరికీ కూడా శ్రీభాష్యాన్ని వినిపించి మరల అక్కడ నుంచి బయలుదేరి తిరునగరికి జన తిరువుళ్ళమున దల్చి వెడలుచు మార్గము వెంటనున్న తిరునగరి నమ్మాళ్ళు వారు అవతరించినటువంటి దివ్యదేశము కురుకాపురము శ్రీనగరము అంటారు. అక్కడికి బయలుదేరారట. మార్గము వెంట అనేకములైనటువంటి వృక్షములు మందార మాలూర మాతులుంగల భంగ మాకంద మన్మధామ్లాతకాది ఫలపుష్ప పల్లవ భర నమ్రతరులను పద్మాకరంబుల పర్వతముల ఆశ్రమంబుల బ్రాహ్మణాగ్రహారంబుల గ్రామ పట్టణ ఘోష కర్పటముల కనికరం వప్ప చూచుచూ గడచి వచ్చి తామ్రపర్ణీ నదీ తీర తరుల క్రింద విశ్రమించెను ఎతిరాజు ఎడ్గనుచూ. ఆ మార్గము వెంట అనేకములైనటువంటి వృక్షములు చల్లని నీడను ఇస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలా వృక్షములు అద్భుతమైనటువంటి వృక్షములు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రాంతం అంతా కూడా పచ్చగా ఉంటుంది. అలా ఆ మార్గముల వెంట వస్తూ
బ్రాహ్మణాగ్రహారములు తదితరములైనటువంటి గ్రామములు పట్టణములు ఘోషములు అంటే గోవులు ఉన్నటువంటి ప్రదేశములు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా శ్రీభాష్యాన్ని అనుగ్రహిస్తూ పండితులకు అలాగే తనని ఆశ్రయించినటువంటి వారికి పంచ సంస్కారాలు చేస్తూ వైష్ణవమయం చేస్తూ బయలుదేరి ఇక్కడికి వచ్చారు. తామ్రపర్ణి నది తీరానికి వచ్చారు. ఆ వృక్షముల కింద హాయిగా విశ్రమించారట. ఏ నది నెడమాయకెల్లప్పుడుండును ఘనుడు విష్ణుయశుండు కల్కి తండ్రి. ఏ నది కడ నిల్చు నించుక బ్రాహ్మ్యము కలియుగంతము పెనుగాసిదొగలి. ఏ నది జలముల నింపొందు త్రావిన కలుగు సుజ్ఞానమే కలుషికైన. ఏ నదీ తీరమందెల్ల చేతనులకు కనిపించు శఠవైరి కరుణ నట్టి పరమ పావని శ్రీ తామ్రపర్ణి పులిచి మించు పద్మరజంబుతో మంచిగాంచు కోనగాట్పులు ప్రతిరోజు కొలిచిననుచు. ఆ తామ్రపర్ణి నది, ఆ నది ఎంత గొప్పది అని అంటే ఆ నదీ తీరంలోనే విష్ణుయశుడు ఆ కల్కి తండ్రి ఆయన అవతరిస్తాడట. అక్కడ అక్కడ బ్రాహ్మ్యము కలియుగాంతము వరకు కూడా అంటే బ్రాహ్మణ ధర్మములు ఆచరించేటటువంటి వేద పాఠకులు ఆ ద్రవిడ వేదమును నా నమ్మాళ్ళవారు అనుగ్రహించిన తరువాత ఆ పారాయణం చేసేటటువంటి మహాపురుషులు కలియుగాంతము వరకు కూడా ఉంటారు ఆ నదీ తీరమునందు. ఆ నది నీరు త్రాగినట్లయితే జ్ఞానము కలుగుతుంది, కలుషములు పాపములు నశించిపోతాయి. అటువంటి దివ్యమైనటువంటి నది ఆ నది తామ్రపర్ణి నది. ఆ నదీ తీరంలో నమ్మాళ్ళు వారు కూడా ఏం చేసి ఉన్నారు, అటువంటి ఆ నది నుండి తామర పుప్పొడులతో చల్లని పిల్లగాలులు వీచి యతిరాజును సేవించిన యట భగవద్ రామానుజుల వారిని చాలా హాయిగా ఉన్నది ఆ గాలి తగులుతూ ఉంటే చాలా పరమానందం చెందారు. చారు ముక్తాఫల జన్మ నిదానము సమదగజాకీర్ణ సైకతంబు ఫలపుష్ప మంజరీ పల్లవ భర నమ్ర దివ్య ద్రుమోల్ల సత్తీరయుగము జలదూర్మిడోలికాసక్త కారణవ బక కోకహంసాది పక్షికులము భవ్య పద్మమరందపానమత్తభ్రమ భృంగీ మధుర గీత సంగతంబు ఒకులభూషణ నిర్మాల్య వాసితంబు తీర్థవత్తామ్రపర్ణి నదీరవంబు శ్రీయతీంద్రుడు చూచి హర్షించననుచు. ఆ తామ్రపర్ణి నదిలో ముత్యాలు చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అలాగే ఏనుగులు ఆ యొక్క ఇసుక భూములలో తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఫలములు పుష్పములు పూలగుత్తులు కలిగినటువంటి పెద్ద పెద్ద వృక్షములు, అలాగే ఆ నది తరంగముల మీద హంసలు కొంగలు చక్రవాక పక్షులు ఇలాంటివన్నీ కూడా కనులకు విందు చేస్తూ కోతలు కూస్తూ తిరుగుతూ ఉంటాయి. అక్కడ భవ్య పద్మ మరందపాన మొత్తము ఆ పద్మ తామరల నుంచి వచ్చినటువంటి తుమ్మెదను తాగి మదించి తుమ్మెదలు పెద్ద గండు తుమ్మెదలు హాయిగా పాడుతూ ఉంటాయట. ఒకలభూషణ నిర్మాల్య వాసితంబు ఆ ఒకలభూషణులు నమ్మాళ్ళవారు వారికి ఆ పరమాత్మ యొక్క ఆదినాథస్వామికి అలంకరించిన పొగడు పూలు దండలు తీసుకుని వచ్చి నమ్మాళ్ళవారికి అలంకరిస్తారు. అలా ఆ దివ్య పరిమళము పరిమళము దశ దిశలో కూడా వస్తూ ఉంటుంది, ప్రసరిస్తూ ఉంటుంది. దానిని చూసి సంతోషించారు రామానుజుల వారు యతీంద్రులు. లోల మీనాక్షుల జాల చూసి విహంగ కుల కలరవముల కుశలమడిగి మత్స్యములు అలాగే అనేక పక్షులు వాటి యొక్క కలరవములు కమలకోశాంజలి గావించి ఆ నది
ఎలా ఉన్నది అంటే మీనములు అనేటటువంటి కళ్ళతో చేపలని కళ్ళతో చూసింది రామానుజుల వారిని. అలాగే పక్షుల యొక్క కలరవములతో కుశలం అడిగింది. కమలములు తామర పుష్పముల మొగ్గల చేత అంజలి చే నమస్కరించింది. తన వీచి బాహువు చే పుష్పబలియునర్చి ఆ తరంగములు అనేటటువంటి బాహువుల చేత పుష్పములు సమర్పించింది. భ్రమర గీతములు చే బహుభంగులను వేడి ఆ తుమ్మిద గీతముల చేత స్తోత్రాలు చేసింది. స్నానపానముదుల శ్రమము తీర్చి ఆ స్నానము పానము ఆ నీటిని ఉపయోగించితే శ్రమ తీర్చింది. తన తీదముల బొల్చు ధరణి దుహంబుల సరస ఫలంబుల జాలు నొసగి ఆ తీరం వెంట ఉన్నటువంటి వృక్షముల యొక్క ఫలములు ఆ మామిడి ఫలములు అవన్నీ కూడా ఇచ్చి ఆతిథ్యమిచ్చింది. యతి శిఖామణికి అమిత శిష్యాన్వితునకు ఆ భగవద్ రామానుజుల వారికి అమితమైనటువంటి శిష్యులు ఉన్నారు. వారి వెంట వేల మంది వారికి అందరికీ కూడా అతిథి పూజల కావించి నతుల భక్తి తామ్రపర్ణి మహానది ధన్యమునుచు ఆ నది కూడా ఈ విధంగా పూజలు చేసింది స్వామికి. రామచంద్ర స్వామికి కూడా అలాగే స్వాగతాలు పలికిని అరణ్యములలో వృక్షములు అలాగే నదులు నదులు ఎందున్నటువంటి పద్మములు అక్కడ ఉన్నటువంటి తుమ్మెదలు హంసలు బకములు అవన్నీ కూడా పలికినట్లుగా రామునికి పలికినట్లుగా రామానుజునకు కూడా ఈ వేల పరివారముతో ఉన్నటువంటి స్వామికి ఫలములు పుష్పములు కూడా సమర్పించింది ఆ తామ్రపర్ణి నది. ఆ తామ్రపర్ణి మహానది తటమున సంపూర్ణ కలమాది సస్యములను నారికేళవనాలి నాగవల్లి వృత పూగీవనంబుల పగడతరుల కాశ్మీర పాటలీకర వీర చంపక కేతకీ పున్నాగ కేసరముల మల్లెల మల్లల తెల్ల చామంతుల మాలతీ మాధవి మండపముల పనస ఖర్జూర సహకార బదరి కదలి రుచిర చందన కాళాగురుద్రుమముల ఉడయవరు చూచి ఆనందముందెనుచు అనేక విధములైనటువంటి వృక్షములు ఇవన్నీ కూడా ఆ నదీ తీరమునందు సస్యములు వరి కలమము వరి మొదలైనటువంటి పంటలు ఉన్నాయట పొలములయందు. అలాగే నారికేళములు కొబ్బరి తోటలు తమలపాకుల తోటలు ఒక్కల తోటలు ఇలా అనేక విధములైనటువంటి వృక్షములతో పెద్ద పెద్ద వనములు స్వాగతం పలికిని తిరుతామ్రపర్ణిలో తీర్థఘట్టములందు నీరాడుచున్నట్టి సారముతుల స్నాతులై ద్వాదశ స్థలముల విమలోద్ధపుండ్రముల్ దిచ్చడి పుణ్యనిధుల స్వార్యులు వేదశాస్త్రార్థములు ఒకసారి పలుక గ్రహించడు బాలవటుల దివ్య ప్రబంధములు తెలిసి పఠించుచు సలిల సంగ్రహములు సలుపు సతుల పూల సరముల పుటికల కేలభూని స్వామి కోవెలకే గెడు సాత్వికులను చూచి హర్షించే సంయమి సూర్యుడనుచు అక్కడ తీర్థఘట్టములలో అంటే నదులలో దిగటానికి ఉన్న దారులలో హాయిగా స్నానాలు చేసేటటువంటి వారు స్నానం చేసి ద్వాదశ స్థలములలో ఊర్ధ్వపుండ్రములు ధరించేటటువంటి పుణ్యాత్ములు సంస్కృత వేద శాస్త్రములు చదివేవారు దివ్య ప్రబంధములు పఠించేటటువంటి వారు వారేమో బ్రహ్మచారులట సంస్కృత వేదాలు చదివేవారు ద్రవిడ ప్రబంధములను చదివేటటువంటి వారు స్త్రీలు అలా పూల సరములలో ఆ బుట్టలలో పుష్పములు పెట్టుకొని స్వామి కోవెలకు పూజకు వెళ్ళేటటువంటి సాత్వికులు భక్తులు వీళ్ళు అందరినీ కూడా చూసి చాలా సంతోషించారు. ఆ కురుకాపురమునందు ఇలా జరుగుతూ ఉన్నటువంటి స్థితిని చూసి ఆనందపడ్డారు రామానుజుల వారు. స్వాగతం పలికారు వారంతా వీరికి. ఆదినాథ స్వామికి అభిమతమైన ఈ కురుకా నగరముందు గోడి నిత్యవాసము చేశడు వర వైష్ణవులు నిత్యసూరులు ఆ జన్మ విశుద్ధ బుద్ధులు అది గనుకనే నమ్మ అల్వారులిచ్చట నవతరించిరి
మనకు అభయమొసగను జ్ఞాను తెచ్చుచు అల్ల నల్ల నచ్చని తిరుతామ్రపన్నిలో తీర్థమాడి ఉచిత కృత్యములను తీర్చి ఉడయవరులు రమ్య హర్మ్యము కురుకాపురంబుజొచ్చి నమ్మయాళ్వాడి సేవించి నడుచిరనుచు. అలా ఆ ఆదినాథ స్వామికి అభిమతమైనటువంటిది ఆ దివ్యదేశము, ఆ నగరంలో నివాసం ఉండేటటువంటి వారు ఆ వైష్ణవ స్వాములందరూ కూడా నిత్యసూర్యులు సుమా వీరంతా. అందుకనే ఆ నమ్మాళ్ళవారులు ఇక్కడ అవతరించారు అన్నారు. అలాగే నమ్మాళ్ళవారులు కూడా ఆ తిరువాయుమల యందు చెప్తూ ఉంటారు, ప్రతి పాశురమునకు చివర ఫలశ్రుతిగా కురుకాపురము, తోటలతో ఉన్నటువంటి కురుకాపురము అని ఒక చోట, బ్రహ్మవేత్తలు నివసించేటటువంటి కురుకాపురము అని, అలా ప్రతి పది పాశురముల చివరలో ఉన్నటువంటి ఫలశ్రుతిలో ఆ కురుకాపురమును చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉంటారు ఆయన. ఆయన చేసిన వర్ణన అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అందుకే ఆ మహాపురుషులు అవతరించటానికి తగినటువంటిది సుమా ఈ దివ్యదేశము అని చెప్పి ఆనందపడి అమ్మాళ్ళు వారిని దర్శించి చాలా సంతోషించారు రామానుజుల వారు. సమ్మార్జనమునచ్చి చందనోదకములు చల్లి మౌక్తిక రంగవల్లికలను వాకిళ్ళ ముంగిళ్ళ వరుస తిన్నెలయందు రచించి ద్వార పార్శ్వములయందు బంగారు పటికం కంబములను నెలకొల్పి నవపద్మ మణితోరణముల కట్టి పంచ తిన్నెలయందు భర్మ ప్రపూర్ణ కుంభముల జంటల నిలిపి పడతులెల్ల ఆణి ముత్తెపు మంగళహారతులను చేసి అర్చించిరి ఆ యతిశేఖరునకు. ముందుగానే వారు ఆ పట్టణం యొక్క ఉపవనములో ఉన్న ఏం చేసి ఉన్నారు ఆ విషయం తెలిసింది ఊరందరికీ కూడా. వారు వస్తూ ఉన్నారు అని చెప్పి చక్కగా వీధులన్నీ కూడా ఊడ్చి చందనము, మంచిగంధము, కర్పూరము, కస్తూరి అన్నీ కలిపి కలయింపి జల్లారు. అలాగే ముత్యముల చేత ముగ్గులు పెట్టారు. వాకిళ్ళలో తిన్నెల మీద ద్వార పార్శ్వముల యందు బంగారపు అరటి కంబములను తీసుకుని వచ్చి నెలకొల్పారు. తోరణములు, మణితోరణములు కట్టారు. పగడముల చేత తోరణములు కట్టారు. ఆ పంచ తిన్నెల యందు ఆ బాటకు ఇరువైపుల ముందు ఉన్నటువంటి ద్వారముల యందు పూర్ణ కుంభములట, బంగారపు పూర్ణ కుంభములను జంటలను రెండు రెండు నిలిపారు. అలా ఆని ముత్యముల చేత మంగళహారతులు ఇచ్చి స్వామికి స్వాగతం పలికారు ఆ యతిశేఖరునకు. పురుషులు అనరించిరి అర్ఘ్యాది పూజలు. స్త్రీలు అలా చేస్తే పురుషులు అర్ఘ్యములు, మహా అనర్ఘములైనటువంటి బహుమానములు స్వామివారికి అర్పించారు. ఇలా స్వాగతం పలికింది కురుకాపురము రామానుజుల వారికి. సూర్యచంద్రుల మించి జొత్తెల్లు మేడల దివ్య నానారత్న దీప్తులెల్ల సకలీకృతములైన జలదములను క్రమ అసమయ సంధ్యోదయము ఘటిల్ల మహిత మహానీల మణిమయ భిత్తుల కాంతుల కటిక చీకటి వహింప. షఠగోపమును దివ్య సవితృ మండల మహాకాంతి విభ్రాంతుల గడకుచిమ్మ అట్టి కురుకాపురంబున యతువరుండు వీధులన్నీ కటాక్షించి వేట్క రెండు శుద్ధ కాంచన రథముల జూచిననుచూ. అలా స్వాగతం పలికారు. వీధులలో నిలబడి భగవంతుడైనటువంటి నమ్మాళ్ళవారు అనుగ్రహించిన తిరువాయుమలి దివ్య ప్రబంధం, ఆ దివ్య ప్రబంధమును కన్న తల్లి నమ్మాళ్ళు వారైతే, ఆ పెంచిన తల్లి రామానుజుల వారు అని ప్రసిద్ధి అప్పటికే వచ్చేసింది. వ్యాఖ్యానము ఆరాయిరప్పుడు రాయించి అలా కీర్తి పొందినటువంటి ఆయన, మన యొక్క పట్టణమునందు జన్మించిన నమ్మాళ్ళు వారి కీర్తి దశ దిశలో చాటించేటటువంటి మహాపురుషులు వీరు అని స్వాగతం పలికారు వారంతా. అక్కడ ఉన్న రెండు రథములు ఉత్సవములకు, స్వామివారికి ఒక రథం, అమ్మవారికి ఒక రథం, అవి ఎలా ఉన్నాయనంటే
వేల్పులకిరవైన విష్ణు పదిని తలదాల్చితిన నిమేరు ధరణిధరము కమఠరాజుకు వెన్ను కండూతిపాపుచు తత్పదాబ్జంబుల తలధరించి అమృత రమాది జన్మాది కారణమైతినని మందరాద్రియు అతిశయమున అహమహమిక పొరి నాధునికడ ధర్మాసనము చెంది తరలక ఇట్లు రెండు రథములుగా నిలిచి ఉండునొక్కో. ఇవి రెండు కూడా ఎటువంటివి అనంటే ఆ మేరు పర్వతము వేల్పులకు స్థానమైనటువంటి ఆ గంగానది దానిని నేను ధరించాను అని, అది సురగంగను నేను ధరించాను, వేల్పులు పట్టణము నా మీద ఉన్నది అని చెప్పి ఆ మేరు పర్వతం ఉన్నది, ఆ మేరు పర్వతము అక్కడ ఇది చాలలేదు అని చెప్పి ఇక్కడ ఆదినాథ స్వామిని సేవించటానికి ఒక రథమై వచ్చిందట. అలాగే కమఠరాజు కోర్మ అవతారం ఎత్తినటువంటి ఆ స్వామికి వెన్ను కండూతి దురద ద్వీపం మీద పుట్టినటువంటి దురదను పోయేటట్లుగా ఆ 33 కోట్ల దేవతలు 66 కోట్ల రాక్షసులు పట్టి దాన్ని గిరగిర లాగుతూ ఉంటే దురద పుట్టితే గోకినట్టుగా ఉందట ఆయనకి. ఆ మందర పర్వతం అలా సముద్రాన్ని మధించి దాంట్లో అమృతము లక్ష్మీదేవి పుట్టడానికి కారణమయ్యాను నేను అని, అది చాలలేదని అది కూడా వచ్చి ఇక్కడ ఒక రథముగా నిలబడింది. అలా ఆలయమునందు ఉన్నటువంటి ఆ శోభను దర్శిస్తూ స్వామి అలా ఆలయము ముఖద్వారం వరకు కూడా వారు వేయించేశారు. ఇంకా చాలా అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మళ్ళీ రేపు తెలుసుకుందాం. జై శ్రీరామ్.